నేను చెప్పినట్టే ఈ వారం మనకి షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగిందనమాట. సో ఇనయ్య అయితే హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయింది. ఇనయ్య ఎలిమినేట్ అవడానికి రీజన్ వచ్చేసి బిగ్ బాస్ టీమ్ అని చాలా మంది అంటున్నారు. కానీ ఇది అసలైన రీజన్ నేను చెప్తున్నాను చూడండి. ప్రతిదీ బిగ్ బాస్ టీమ్ మీద తోసేయడమే అప్డేట్లు తప్పించి ఏం చేస్తాను చెప్పండి. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి గురువారం నాడు ఆల్రెడీ అప్డేట్ వచ్చింది, ఇనయ్య డేంజర్లోకి వస్తుంది అని చెప్పారు చాలామంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇనయ్య డేంజర్లోకి వస్తుంది అని నేను గురువారం వీడియో కూడా చెక్ చేయండి ఒకసారి, నా దాంట్లో ఉంటుంది. ఇనయ్య డేంజర్లోకి వస్తుంది చూసుకోండి అని అలర్ట్ కూడా చేయడం జరిగిందనమాట. సో తర్వాత ఫ్రైడే వీడియో చేసినప్పుడు ఇనయ్య డేంజర్లోకి వచ్చిందని చెప్పాను. సో ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం మండే ఎప్పుడైతే నామినేషన్స్ అయినాయో, నామినేషన్ తర్వాత నుంచి మనం చెప్పుకుంటూ వచ్చిందే శ్రీ సత్య కీర్తి డేంజర్లో ఉన్నారు, శ్రీ సత్య కీర్తి డేంజర్లో ఉన్నారు, వీళ్ళు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ చేస్తే పక్క ఎలిమినేట్ అవుతారని మనందరూ చెప్పుకుంటూ వచ్చాం. చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ కీర్తి శ్రీ సత్య పిఆర్ టీమ్స్ కానీ అంటే మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అంటాము. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కీర్తిని శ్రీ సత్యకి ఓటింగ్స్ వేరే లెవెల్లో పెంచారు. ఇప్పుడు ఈ గురువారం నుంచే మొదలెట్టు పెట్టారనమాట. ఎందుకంటే ఇంక లాస్ట్ వచ్చేసింది. సో ఇప్పటి వరకు పెరుగుతా లేదని ట్రై చేశారు, సడన్గా ఫ్రైడే దీన్ని వేరే లెవెల్లో తీసుకొచ్చారనమాట. సో గురువారం ఈవినింగ్ని స్టార్ట్ చేసి ఫ్రైడేకి అయితే తీసుకొచ్చారు. సో ఫ్రైడేకి మొత్తం ఫినిష్ చేసుకొని ఓటింగ్ అయితే టాప్ రేంజ్లో ఉండేలా తీసుకున్నారనమాట. ఈ కీర్తికి శ్రీ సత్యకి ఓటింగ్ వేరే లెవెల్లో పెంచుకుంటూ వచ్చారు. ఇక్కడ జరిగింది అదే పెద్ద మిస్టేక్ అనమాట. సో ఇక్కడ ఇనయ్య ఆల్రెడీ ముందు నుంచే సేఫ్లో ఉందని చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి, సో సడన్గా గురువారం నాడు ఇనయ్య డేంజర్లోకి వచ్చిందంటే చాలామంది ఏమనుకున్నారంటే పిఆర్ అప్లై చేస్తున్నట్టుకున్నారు అందుకే అలా చెప్తున్నారు అని చాలామంది ఫీల్ అయ్యారనమాట. సో అంటే ఎగ్జాంపుల్గా వేరే ఫ్యాన్స్ కానీ, సో ఇనయ్య టాప్ టూ అన్నారు, ఇంకా ఇప్పుడు సడన్గా ఏమి ఎలిమినేట్ అవుతుంది అన్న ఫీల్లోకి వచ్చేసింది అనమాట. సో ఇంకెవరు నమ్మలేదు. సో అలా మొత్తానికి ఇనయ్య అయితే డేంజర్లో పడిపోయింది ఫ్రైడే వచ్చేసరికి. సో ఇక ఈ ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ చెప్తాను చూసుకోండి ఒకసారి, మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ చూడండి. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్లో మనకి ఫస్ట్ రేవంత్ అయితే ఉన్నాడు, సెకండ్ ఆదిరెడ్డి, థర్డ్ ప్లేస్లో రోహిత్. రోహిత్ డేంజర్ డేంజర్ అని చాలామంది అన్నారు. ఏం డేంజర్ భయ్య, సో ఎంత చక్క థర్డ్ ప్లేస్లో కూర్చున్నాడు. థర్డ్ ప్లేస్లో రోహిత్ ఉన్నాడు. తర్వాత ఫోర్త్ ప్లేస్ విషయానికి వచ్చినట్లయితే ఫోర్త్ ప్లేస్లో కీర్తి ఉంది, ఫిఫ్త్ శ్రీ సత్య, ఫైనల్గా ఇనయ్య. ఇది అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. సో మీకు ఇంకా కన్ఫర్మ్ చేసుకోండి, నాకు వచ్చిన సోర్సెస్ ప్రకారం ఇది అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. సో ఎక్కడ జరిగింది ఇది మొత్తానికి. సో కీర్తి శ్రీ సత్య ఓటింగ్స్ లాస్ట్ డే విపరీతంగా పెరిగినాయి. సో నేను గురువారం నాడే అలర్ట్ వస్తుందని చెప్పిన ఇనయ్యకి డేంజర్లోకి వస్తుందని. సో అది మొత్తానికి అక్కడ జరిగింది. సో ఫైనల్గా ఇనయ్య అయితే ఈ వారం హౌస్లోంచి అయితే ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సండే, రేపు సండే జరిగిపోతుంది కదా. సో ఇంకా నెక్స్ట్ ఫినాలి వీకే. సో కన్ఫర్మ్ అయిపోయింది, నేను చేంజ్ అవుతారని చెప్పాను కానీ చేంజ్ చేయట్లేదంట. ఫినాల్ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి ఇక్కడ రేపు మనకి సండే ఎపిసోడ్ అయిన తర్వాత అంటే 10:30 నుంచే మనకి ఈ ఓటింగ్ ఆర్డర్ అయితే ఓపెన్ అవుతుంది ఫినాల్ వీక్ సంబంధించింది. సో మీ కంటెస్టెంట్కి ఇప్పుడైనా కరెక్ట్గా ఓట్స్ వేసుకోండి. సో ఎవరో చెప్పి నమ్మకండి. సో ఇది నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. సో నేను కూడా ఓటింగ్ రిజల్ట్స్ చెప్పను. సో చెప్పాలనుకోవట్లేదు కూడా. సో బిగ్ బాస్ సంబంధించిన వీడియోస్ తగ్గిస్తాను నేను, ఎప్పుడో ఒక్కసారి చేస్తానమాట. సో చేస్తే చేస్తాను, లేదంటే చేయకపోవచ్చు కూడా. ఎందుకంటే ఓటింగ్ రిజల్ట్స్ చెప్పడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే ఫైనల్ వీక్ వచ్చేసింది. సో ఇప్పుడు చెప్తే అక్కడ రిజల్ట్స్ మారిపోతాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రివ్యూస్ చెప్పేవాళ్ళు వీడియోస్ కోసం చేసుకుంటారు, కానీ నేను కొంచెం ఆలోచించి చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ ఆల్మోస్ట్ చెప్పకపోవచ్చు. సో నాకు కొంచెం ఉంది కదా సెల్ఫ్ రెస్పెక్ట్. సో దాని ద్వారా సో నా వల్ల ఏం చేంజ్ అవ్వకూడదు. సో ఒక 10 ఓట్స్ పడతాయేమో మన వల్ల, అందుకని సో ట్రై చేద్దాం, చెప్పకూడదు అని అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? సో ఇక్కడ అది. సో మనకి సండే ఎపిసోడ్ అయిన కార్ నుంచి ఓటింగ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో నా హైర్ సరిగ్గా పడట్లేదే. ఓకే సారీ, సండే ఎపిసోడ్ అయిన కాని నుంచి మనకి ఓటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సండే 10:30 నుంచి అంటే నాగాంధీ గారు మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కొన్నేసిండి అని చెప్పిన తర్వాత ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఫైనల్ వీక్ సంబంధించింది. సో ఈ ఆరుగురిలో మీరు ఎవరు విన్నర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి, రన్నర్ ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. సో జాగ్రత్తగా ఓట్స్ వేసుకోండి. సో ఎవరు చెప్పినా ఓటింగ్ రిజల్ట్స్ కూడా నమ్మకండి. ఎగ్జాంపుల్ నాయి కూడా నమ్మకండి మీరు ఇక్కడ నుంచి. ఓకేనా? సో మీరు మీకు ఎవరిని సేవ్ చేసుకోవాలనుకున్నారో, అంటే ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ వేసుకోండి. సో మిస్ చేసుకోకండి. సో ఇక ఇది ఫైనల్గా ఈ వారం ఎలిమినేషన్ సంబంధించిన అప్డేట్ కానీ, సో నెక్స్ట్ వీక్ సంబంధించిన అలర్ట్ కూడా ఇచ్చాను మీకు. సో ఇది మొత్తానికి. సో ఇంకా కొత్త క్వశ్చన్ వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చెప్తే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.